ఎన్విరాన్మెంటల్ బేస్డ్ సిక్స్ డిటర్మినేషన్ ఎన్విరాన్మెంటల్ బేస్డ్ సిక్స్ డిటర్మినేషన్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ ఏంటి, సమ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ అంటే టెంపరేచర్, అది కూల్ టెంపరేచర్ కావచ్చు, మీడియం టెంపరేచర్ కావచ్చు, హై టెంపరేచర్ కావచ్చు. ఇక్కడ ఏంటంటే అలాంటి ఎన్విరాన్మెంట్ అనేది మేల్ రావాలా ఫీమేల్ రావాలా అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అంటున్నారు. మేల్ రావాలా ఫీమేల్ రావాలా, ఎవరు వస్తే ఎవరు రావాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్. ఇంతకుముందు చెప్పినట్టు హార్మోన్స్ డిసైడ్ చేయట్లేదు, క్రోమోజోమ్స్ డిసైడ్ చేయట్లేదు, అదే విధంగా బ్యాలెన్స్ బిట్వీన్ ది ఎక్స్ అండ్ ఏ ఆటోజోమ్స్ ఇవి డిటర్మైన్ చేయట్లేదు, హాప్లో డిప్లాయిడ్ ఏది డిటర్మైన్ చేయట్లేదు. ఏది డిటర్మైన్ చేస్తుంది అంటే కేవలం ఎన్విరాన్మెంటల్ అనేది కండిషన్స్ సెక్స్ ను డిటర్మైన్ చేస్తున్నాయి. మరి ఏంటి ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ చెప్పినట్టు అలిగేటర్స్ ఉన్నాయి, అలిగేటర్స్ ఉన్నాయి, తర్వాత టర్టిల్స్ ఉన్నాయి. ఈ అలిగేటర్ టర్టిల్స్ అనేవి ఎక్స్ ను పెడతాయి, అలిగేటర్స్ టర్టిల్స్ అనేవి ఎక్స్ ను పెడతాయి. ఈ అలిగేటర్ టర్టిల్స్ ని ఎక్స్ ను పెట్టిన తర్వాత ఎక్స్ ఏ కండిషన్ లోపల హ్యాచ్ అవుతున్నాయి, ఎక్స్ ఏ కండిషన్ ఏ టెంపరేచర్ కండిషన్ లోపల హ్యాచ్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని మేలా ఫీమేల్ అనేది వస్తుంది. ఓకే, ఎలా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అనేటివి 23 నుండి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టాయనుకున్నాం. సెకండ్ కండిషన్ ఏంటి అంటే 30 నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టాయనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అలిగేటర్స్ టర్టిల్స్ అనేది దాని యొక్క ఎగ్ లేయింగ్ పీరియడ్ వచ్చేసేసి సమ్ ఇంపార్టెంట్ టెంపరేచర్స్ దగ్గర జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా 23 నుండి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న టెంపరేచర్ దగ్గర ఎగ్స్ పెట్టేసిన, ఎగ్స్ పెట్టేసిన తర్వాత ఎగ్స్ హ్యాచ్ అయిపోయేసేసి ఫైనల్ గా బేబీస్ వచ్చాయంటే ఈ 23-28 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టినటువంటి అన్ని ఎగ్స్ కూడా, అన్ని ఎగ్స్ కూడా మేల్స్ గా ప్రొడ్యూస్ అవుతాయి. అన్ని ఎగ్స్ కూడా ఏ విధంగా జనరేట్ అవుతాయి, మేల్స్ గా జనరేట్ అవుతాయి. అలా కాకుండా 30 నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టినటువంటి ఎగ్స్, ఆ ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత దాని వచ్చే పిల్లలు అన్ని కూడా ఫీమేల్స్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ ఏం డిసైడ్ చేస్తుంది, మేల్స్ రావాలా ఫీమేల్స్ రావాలా అనేది టెంపరేచర్, ఎస్పెషల్గా ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ అనేది సెక్స్ ని డిటర్మైన్ చేస్తుంది. 23 నుండి ఈ టెంపరేచర్ దగ్గర మేల్స్ వస్తున్నాయి ఖచ్చితంగా, ఇంకా ఫీమేల్ ఒకటి కూడా రాదు. ఒకవేళ ఈ టెంపరేచర్ ఇన్ బిట్వీన్ 30 నుండి 35 ఉంటే ఖచ్చితంగా ఫీమేల్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ మేల్స్ వస్తే ఇక్కడ ఫీమేల్స్ వస్తున్నాయి, ఈ ఫీమేల్స్ వచ్చినప్పుడు మేల్స్ రావు, మేల్స్ వచ్చినప్పుడు ఫీమేల్స్ రావు. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే ఈ రెండు ఆర్గనిజం లోపల ఎన్విరాన్మెంట్ ఎస్పెషల్లీ టెంపరేచర్ దట్ డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ అలిగేటర్స్ అండ్ టర్టిల్స్. క్లియర్? ఇది యాక్చువల్ గా ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ లో లాస్ట్ కాన్సెప్ట్ ఎన్విరాన్మెంటల్ బేస్డ్ సెక్స్ డిటర్మినేషన్. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కనుక మీకు క్లియర్ గా అర్థమైంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పారంటే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒకటి ఏంటంటే ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, మనకి జాయిన్ బటన్ అనేది వచ్చేసి చాలా రోజులైంది. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా సబ్స్క్రైబర్స్ని జాయిన్ అవ్వండి, దానికి అమౌంట్ పే చేయండి అనేది ఎప్పుడు పెట్టలేదు. వీడియోస్ కూడా ప్రైవేట్లో పెట్టకుండా అన్నీ కూడా ఫ్రీ యాక్సెస్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ వర్క్ చేయడానికి నేను చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, టైం కన్స్యూమ్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను కేవలం మన తెలుగు స్టూడెంట్స్ కోసమే ఈ వీడియోస్ అన్నీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ వంతుగా మీరు ఏం చేయాలంటే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కొద్దిగా అవసరం కాబట్టి జస్ట్ మీకు యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు అవి స్కిప్ చేయకుండా జస్ట్ అట్లా 1 మినిట్ కూడా ఉండదు, ఆ 1 మినిట్ కనుక మీరు స్కిప్ చేయకుండా చూసి వదిలేశారు అంటే ఆ యాడ్స్ నుండి వచ్చే అమౌంట్ అనేది నాకు క్రెడిట్ అవుతుంది. సో ఈ చిన్న హెల్ప్ మీరు చేయండి, నా వంతుగా సహాయం నేను హెల్ప్ చేస్తూ ఉంటాను వీడియోస్ రూపంలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.